अतगार ग्राम मावगार ग्राम निम्मकूर ग्राम अल्लुडिगा ग्राम बच्चे नंदमूर कुटुंब सभ्युलतो आत्मीयंगा माटाडुकुने पवित्र रोजु इकड़े मन रामकृष्ण बाबु उन्नाडु हरिकृष्ण गारी मुद्दुल तनय सुहासनम उंदि अट्लागे जातीय अध्यक्षुलु चंद्रबाबु नायडु गारु అట్లాగ అచ్చెన్నాయుడు గారు నారాయణ గారు రవీంద్ర రామయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు మహానుభావుడు ఈ గ్రామంలో పుట్టి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోకటవేళతో పక్కకు పెట్టి మహానుభావుడు రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు అయ్యాయి. రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకోండి, 1 రూపాయి బియ్యం అయింది. రామారావు గారు కట్టిన 6,000 ఇళ్ళు తీసుకోండి, ఇవాళ లక్షల రూపాయల టిట్కో ఇళ్ళు అని. రామారావు గారు పెట్టిన 30 రూపాయల పెన్షన్ తీసుకోండి, ఇవాళ 2,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. 3,000 తెస్తారని మోసం చేసిన జగన్మోహన్ సింగ్ రెడ్డి ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాడు. ఇవాళ మహిళలకు ఆస్తి దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా రాముడు వేసిన కృష్ణుడు వేసిన దేవుడైనా రాజైనా పేదైనా ప్రతి పాత్ర ప్రభావం రామారావు గారి మీద ఉంది. ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఈ 42వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు భద్రంగా కాపాడి భవిష్యత్ తరాలకి భావితరాలకి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆత్మవిశ్వాసం నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోజు చేసిన హైదరాబాద్ అభివృద్ధి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ అయింది. మళ్ళీ వాడ అమరావతి అవచ్చు, పోలవరం అవచ్చు, ముఖ్యంగా రైతు బిడ్డలు మనందరం కూడా కాలంలో నీళ్లు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం తిరగకుండా పట్టి సీమ గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ 44,000 కోట్ల సంపద వచ్చింది, 450 టీఎంసీలు సౌతుల్లోకి వెళ్ళే గోదావరి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి ఎక్కడ నిమ్మకూరు ఎక్కడ కారం చేడు చూడండి. మామగారు ఊరికి వచ్చినాయి, తోడల్లుడు ఊరు కారం చేడుకు వచ్చింది. కాబట్టి ఇంత గొప్పతనం మన నాయకుడికి ఉన్నాయి. బాబు గారు ఇవాళ దేశ సంపద. ఈ మూర్ఖులు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే బూతు భాషలు భాషలను చూస్తూ ఉంటే రక్తం సలసల కాగుతూ ఉంది ప్రతి కార్యకర్తకి నాయకుడికి. లోకేష్ బాబు ఏ మాట అయితే యోగంలో చెప్పాడో పార్టీ అధికారంలో రాగానే లోకేష్ బాబు ఇంటికి ఎప్పుడు వెళ్తాడో మేమందరం కూడా సైనికుల్లాగా అప్పుడే మా ఇళ్ళకి వెళ్తామని చెప్పి తెలియజేసుకొని ఎన్టీ రామారావు గారికి మహానుభావుడికి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. దేవినేని ఉమా గారు